ఎందుకని? ఎందుకంటే నిన్న జరిగింది తెలిసింది కదా, నీకు తెలుసు కదా, నిన్న జరిగిన గొడవ తెలుసు కదా. వాళ్ళు వైఎస్ఆర్సీపీలు చేసిన నానా అంగమా, ఇంకా దాని గురించి ఓటు కూడా వేస్తాడు. అందుట్లో ఈ గడ్డ మీద జరిగింది. ఈ గడ్డ మీద పిల్లలు మైనర్ పిల్లల్ని తీసుకెళ్ళి నానా హింసలు పెట్టారు. ఇంకా ఎలాగే వస్తారు ఓటు? ఇప్పుడు ఇక్కడ స్థానికంగా 2000 చిల్లర ఓటు ఉంది. ఈ 2000 మంది కూడా ఇంకా వాడికి ఓటు వేస్తారా? ఎల్లంపల్లి గడికి ఎవడు చేయడు. అసలు లోపలికి ఎంట్రన్స్ కూడా లేదు వాడికి. సరే, ఎంపీగా ఎవరు వస్తారు? ఎంపీగా కేజీ చిన్ని వస్తాడు అనే నా నమ్మకం. ఓడవమ్మ మాత్రం పక్క. కేజీ చిన్ని గారు అంటే ఎందుకని? ఎందుకనంటే అభిమానం అలా ఉంది. మంచి వ్యక్తే లేకపోతే పార్టీని చూసారు? వ్యక్తిగతంగా పార్టీ కాదు, నేను పక్క కాంగ్రెస్, పక్క వైఎస్ఆర్సీపీ. ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? జరిగిన సంఘటన గురించి చెప్పాల్సి వస్తుంది. నేను పక్క వైఎస్ఆర్సీపీ, అది ఓకే. ఫస్ట్లో కాంగ్రెసు, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ. ఇది జరిగిన తర్వాత ఏ వైఎస్ఆర్సీపీ కూడా వాడికి ఓటు వేయడు. ఎవడు వేయడు, చూసినోడు ఎవడు వేయడు, తెలిసినోడు ఎవడు వేయడు. వాళ్ళు చేసిన కుట్రానికి, వాళ్ళు చేసిన మోసానికి, ఈ పిల్లల్ని హింస పెట్టిన దానికి వైఎస్ఆర్సీపీకి ఓటు ఎవడు వేయడు. అది అంటే దాని వెనకాల బలమైన రీజన్ ఏంటి? బలమైన రీజన్ ఏముంది? ఎల్లంపల్లి సీనే బలమైన రీజన్. వాడు ఓడిపోతాడనే ఈ పని చేశాడు. ఇంకా దానికి బలమైన రీజన్ ఏముంది? అతను ఓడిపోతాడనే ఈ పని చేశాడు, లేకపోతే ఈ పని చేసుకోడు. ఓటు ఉంది, శాలిట్ ఓటు ఉంది, వైఎస్ఆర్సీపీ శాలిట్ ఓటు కూడా ఉంది. ఉంది కానీ అతను చేసిన పనికి ఎవడు వేయడు ఈసారి. అది ఏదో కొద్ది గొప్ప 10% వేస్తారేమో, కానీ 99% వేయరు ఓటు. అది ఈసారి ఖచ్చితంగా వైసీపీ వస్తుంది అనుకుంటున్నారా? గవర్నమెంట్ ఫామ్ మాత్రం టీడీపీ చేస్తుంది. ఎందుకంటే వీళ్ళు చేసే మోసాలన్నీ ప్రజలకు తెలిసిపోయినాయి. అందుట్లో నిన్న జరిగిన దానికి ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలిసిపోయింది. ఆంధ్రప్రదేశ్ ఒడ్రి కమిటీ మొత్తం ఏకమైపోయింది. ఈ ఒడ్రి కమిటీ కాదు, మిగతా బీసీ వాళ్ళు కూడా ఏకం అవుతారు. వైఎస్ఆర్సీపీకి ఇంకా ఓటు ఎవడు వేయడు. ఎవడో వేస్తే వాళ్ళకే అభిమానం ఉండొల్లు, వాళ్ళ కులపోలు వేసుకుంటారేమో. అంతేగాని ఎమ్మెల్యే ఉమ్మెల్యే కదండి, మన ముఖ్యమంత్రిగా జగన్ వస్తే బాగుంటుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది ముఖ్యమంత్రిగా. ముఖ్యమంత్రిగా ఈ మంగళగిరి, విజయవాడ అయితే నా దీనికి జగన్ అయితే రావాలి. ఖచ్చితంగా రావాలి. వస్తే ఆయన పెట్టిన పథకాలు వస్తాయి, మళ్ళీ అదే మళ్ళీ రావు. ఆయన ఓడిపోతే మాత్రం ఈ మొత్తం తీసేస్తాడు. ఆధార్ కార్డు తీసేస్తాడు, ఆరు తీసేస్తాడు, ఎవరు చంద్రబాబు నాయుడు అన్నీ తీసేస్తాడు. అన్నీ ఇచ్చిన ఇచ్చే స్థలాలు కూడా తీసేస్తాడు, పట్టాలు తీసేస్తాడు మళ్ళీ మొదలకి. ఎందుకు? ఆయన పరిపాలన చేస్తున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి రావాలా. మళ్ళీ ఆయన వస్తే అన్నీ మళ్ళీ డెవలప్ అవుతాయి. ఓకే, అన్నీ అందే నీకు సంక్షేమాలు అన్నీ వచ్చినాయి కాబట్టేగా చెప్తుంది. మాకు అందినాయి కాబట్టేగా అండి చెప్తుంది. తిని కడుపు తిని అప్పుడు చెప్తావా? చెప్పండి. లోకేష్ లేకపోతే లావణ్య, ప్రభుత్వంలో అంటే ఇప్పుడు ఉన్నటువంటి సైకో పరిపాలన మనం చూసాము. అంతకుముందు నారా చంద్రబాబు నాయుడు గారి హయాంలో బోండా ఉమ గారు సెంట్రల్ నియోజకవర్గంగా ఉన్నటువంటి పసిగుడ్డుని 500 కోట్ల రూపాయలతో ఈ మొత్తాన్ని, సెంట్రల్ నియోజకవర్గాన్ని మొత్తాన్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత చరిత్ర కేవలం ఒక బోండా ఉమ గారిదే. సింగనగర్ ప్రాంతంలో ఇక్కడి నుంచి ఇక్కడికి మన సెంట్రల్లో గాంధీనగర్ రావాలన్నా, బయటికి రావాలన్నా కానీ బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉండేటటువంటి ఏరియా, లేబర్ ఎక్కువ ఉండేటటువంటి ఏరియా, పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఎక్కువ ఉండే ఏరియా. సింగనగర్ ఫ్లైఓవర్ వల్ల అనేక రకాల ఇబ్బందులు పడి మనం చూసాం. దాదాపు బస్సు యాక్సిడెంట్లు, బస్సులు కూడా యాక్సిడెంట్లు అయిన పరిస్థితి, లేకపోతే అక్కడ చనిపోయిన పరిస్థితి కూడా చూసాం. ఆవేదనకి చలించిపోయి బోండా ఉమ గారు పిలిపించి మాట్లాడి దాన్ని ఆర్యుబిఏ ప్రపోజల్ పెట్టి ఈ రోజున రైల్వే అండర్బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం వల్ల ఎంతోమంది ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా సకాలంలో వాళ్ళ పనులకి, వాళ్ళ వ్యాపారాలకి, వాళ్ళ వృత్తులకి బయటకు రావుతున్నారంటే అది కేవలం అభివృద్ధి చంద్రబాబు నాయుడు గారు, బోండా ఉమ గారు చేసినటువంటి మార్పు. దాన్ని ఎవరు చెప్పలేరు. అలాగే సింగనగర్ పరిసర ప్రాంతాల్లో ఎక్సెల్ ప్లాంట్ వల్ల దోమలు బారిన పడి దాదాపు అక్కడ ఉన్నటువంటి 75,000 నుంచి 100,000 మంది జనాలు అనేక రకాల టైఫాయిడ్ జ్వరాలతో కానీ మిగతా జ్వరాలతో కానీ ఇబ్బంది పడతా ఉంటే, సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిని ఆ రోజు ఆ చెత్తలో నడిపించి ప్రజలకు ఆ సమస్యని వివరించినటువంటి వ్యక్తి,
ప్రజల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తి బాండా ఉమా గారు దాన్ని ఎంతో చాకచక్యంగా ధైర్యంగా పై అధిష్టానాన్ని తీసుకెళ్ళి దాన్ని సాల్వ్ చేసిన వ్యక్తి బాండా ఉమా గారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేశారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా ఆయన్నే అనుకుంటారు. మీరు చూసినట్లయితే 151 సీట్లు వచ్చి అంత వేవ్ ఉన్నా కానీ కేవలం ఇక్కడ 25 ఓట్లతో మాత్రమే ఇచ్చేశారు. అంత ప్రజాదరణ ఉంది బాండా ఉమా గారికి. బాండా ఉమా గారిని సెంట్రల్ నియోజకవర్గ ప్రజలు మొత్తం కూడా కన్న బిడ్డలాగా మార్పు కోరుతున్నాం మేము కూడా. అదే అంటే చంద్రబాబును చూసా లేకపోతే లోకల్ లీడర్ని చూసా? చంద్రబాబును చూసి. బాండా ఉమా గారికి వేస్తున్నారు అయితే ఓటు? తెలిసినోడు, అనుభవస్తుడు, పెద్దోడు, అనుభవం ఉన్నోడు, దేశంలో కన్నా మేధావి శక్తి ఎక్కువ, అనుభవం ఎక్కువ, అందరు తెలిసిన వాళ్ళు. అందుకని చంద్రబాబు నాయుడు. ఈసారి ఎవరు వస్తారు విజయవాడ సెంటర్లో? విజయవాడ సెంటర్లో బాండా ఉమా పక్క టీడీపీ నుంచి. టీడీపీ నుంచి ఎల్లంపల్లి కొత్తగా వచ్చాడు ఆయన. అక్కడ నుంచి కాదంటే ఇక్కడికి వచ్చాడు. ఆయన నమ్మే పరిస్థితి లేదు జనాలు. ఎంపీగా ఎవరు వస్తారు అనుకుంటారు? ఎంపీగా ఇప్పుడు ఆయన వైసీపీలో గెలిపాడు కదా టీడీపీ నుంచి. చిన్ని గారు ఇప్పుడు కొంచెం యాక్టివ్గా చేస్తున్నారు. చిన్ని గారు వస్తారని బెల్లం ఇప్పుడు ఆయన ఏమన్నా తీసేసి బెల్లం మళ్ళీ ఆయన ఎక్కించారంటే ఆయన దగ్గరికి వెళ్ళాము. ఉండా ఫోన్ కూడా బాగొట్టుకొని వచ్చాము మేము. మేము ఇప్పటికప్పుడు కష్టపడుకొని తింటాము లేకపోతే తెలియదు. ఎవరికి తెలియదు, బిల్డింగ్లు మొత్తం తెలుసు. ఎన్నిసార్లు తిరిగాము మరి ఏది పట్టించుకున్నప్పుడు మేము దేనికి వెళ్ళాలి? దేని వల్ల చనిపోయారు ఆవిడ? దేని వల్ల అంటే ఇంట్లో ఇది వల్లే. మూడు చేసుకున్న ఓడి సర్లేక కేసు పెట్టాము కదా. సంవత్సరానికి వచ్చి చచ్చిపోయిన 3 నెలలకు వచ్చి కోర్టుకి రమ్మంటే ఎట్ట వస్తాం, చచ్చిపోయా కోర్టుకి ఎట్ట వస్తాం? మాకు ఇందులో కూడా మేలు జరగలేదు. హెల్ప్ ఇవ్వలా దేంట్లో కూడా మాకేమీ హెల్ప్ రాలేదయ్యా. రూపాయి పల్లలు పిల్లలు 3 ఉన్నారు, రూపాయి పల్లంగా కూడా మాకేది జరగల, న్యాయం జరగల అసలు. అంటే మీకు ఎలాంటి న్యాయం కావాలి? ఎలాంటి న్యాయం అంటే ఇప్పుడు తల్లి చనిపోయింది, పిల్లలు 3 కదా, 3 నేనే పెంచాలి. ఆడు అసలు పట్టించుకోవట్లా, దాని వల్ల అడుగుతాకి వెళ్ళాం మేము. ఇప్పుడు లచ్చలు ఇచ్చి మాకు లచ్చలే ఉండే మేము ఇదవుతాం అని అంటలా. ఈ పిల్లలు 3 కదా, తల్లి చనిపోయింది, మరి ఏదో పనిమానం అంటూ ఉంటుంది కదా, దానివల్ల అడుగుతాకే వెళ్ళాం. మమ్మల్ని ఎవరో పట్టించుకోలేదు. ఈయన దగ్గరికి వెళ్ళాం 3 సార్లు. వాలంటీర్ని తీసుకురమ్మన్నారు. వాలంటీర్ కూడా ఉంది ఇక్కడే, వాలంటీర్ జ్యోతి, మాకు వాలంటీర్. ఆమెను తీసుకొని రమ్మంటున్నాడు. మేము ఎన్నిసార్లు వెళ్ళినా ఆమెంటే ఈయన ఉండడు, ఈయన ఉంటే ఏముండదు. ఇతరికి ఇతరికి మాకు ఇసుక పుట్టి పిల్లల్ని వేసుకొని పొద్దుకూకులు ఏం తిరుగుతామయ్యా? ఉన్నటిదాకా నాకు బాగాల. హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని మొన్నే వచ్చాము 2 నెలలకి. మేము ఇళ్లలో బొచ్చులు తోముకపోతే మాకు జరగదు, పెట్టేవాళ్ళు లేరు. ఇప్పుడు ఆ 3 పిల్లల్ని పెంచాలా? మా ఇంటి అయినా అంతంత మాత్రమే. ఇక నేను కష్టపడాలి, ఇంట్లో అప్పులు ఇంట్లో ఇళ్లలో పాసి చేసుకోవాలి. అప్పుడు అదే ఇది, ఇప్పుడు ఇదే ఇది. ఇప్పుడు మనకేమో లచ్చలు ఇది లేదు మనకి. ఇక ఏదో పొదుపులో ఉన్నాం కాబట్టి ఏదో కూడికి గుడ్డకి ఈ పొదుపు కింద కట్టుకుంటా ఇటు చేసుకుంటా ఉంటాం. ఓకే, ఇప్పుడు మనకు ఎంపీ క్యాండిడేట్లుగా వస్తున్నారు కదా, వాళ్ళకి వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేయాలని అడగలేదు వాళ్ళని? అయ్యా అందరు వచ్చాము, ఇక మాకు ఇసుకొచ్చేసిందిలే అయ్యా. పిల్లల్ని 3 వేసుకొని ఎక్కడ తిరుగుతాము? ఇంటోడు పట్టించుకోడు, రాడు, అడు చూడరు చేయరు అంటాడు. ఇక మొత్తం నేనే తిరగాలి. తిరిగి 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 4 రోజులు తిరిగాము, ఏం పట్టించుకోలే వదిలేసాము. ఎవరమైనా అంతేగా. ఇప్పుడు తిరిగి తిరిగి ఇప్పుడు నేను అటు వెళ్ళకపోతే వాళ్ళు ఊరుకోరు. ఇప్పుడు మా బతుకంతా అట్టే కదా, వీళ్ళల్లో పని చేసుకోవాల్సిందే కదా. చేసుకోకపోతే మరి నాకెట జరిగిద్ది? మరి 3 కూతుకూతు పిల్లలు 3 పెంచాలి. సరే సార్, ఏ ప్రభుత్వం వస్తే మేలు జరుగుతుంది అనుకుంటున్నారు? ఏమో నాకు మాత్రం చంద్రబాబు నాయుడు వస్తేనే మేలు. వ్యక్తిగా పార్టీ పని చూసా ఎట్లా? మంచోడు పనులు చేశాడు, చేస్తాడు. వెళ్ళంపల్లి అంటే ఇక్కడ ఎవరికి తెలియదు కూడా. ఓకే, ఎంపీ 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 ఎవరు వస్తారు? ఎంపీ కూడా చేసిన చిన్ని గారు. చిన్ని గారా? మా బోండా అమ్మ గారే వస్తారు పక్క. అది ఎంపీగా? ఎంపీగా ఎవరు వద్దో పర్లేదు కానీ మాకు జగన్ వచ్చి ఏం పీకింది ఏం లేదు. నాని గారు వస్తారు, కేసిన చిన్ని గారు వస్తారు? చిన్ని గారే వస్తారు. చిన్ని గారే వస్తారు. కేసిన నాని రాడు, అర్థమైపోయింది మాకు. వచ్చినా సరే ఏం పీకేది ఏం లేదు ఆయన. అది టీడీపీ కన్ఫామ్గా బాబు, బాబు వస్తాడు. మా కళ్యాణ్ గారు అసెంబ్లీకి వెళ్తారు, గెలిపిస్తాం మేము. అది మీరు పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్సా? పక్క. సినిమాలా లేకపోతే? సినిమా అనా కట్టె కాలే వరకు కళ్యాణ్ బాబు ఫ్యాన్స్ మేము. అది నా సిద్ధాంతాలు అయినా నచ్చి వెళ్ళారా పార్టీలోకి? అది ఈసారి అయితే ఖచ్చితంగా మీరు బోండా ఉమా గారిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? బోండా ఉమా గారే వస్తారు.
మా ఈ టైపు నుంచి బోండా మా గారే పైన ఎవరు వస్తారు అనుకుంటున్నారు? పైన కూడా అంతేనా, చంద్రబాబు కళ్యాణ్ వారు ప్రభుత్వం వస్తారు? బాబు గారే వస్తారు, సీఎం బాబు గారే రావాలి. ఎందుకంటే సెంట్రల్లో ఓటు అంటే ఓటు అనేది ఎవరికి వేస్తాం అన్నది చెప్పకూడదండి. అది ఎవరు వస్తే బాగుంటుంది చెప్పండి. జగన్ గారు వస్తే బాగుంటుందండి. పథకాలు కూడా అట్లాంటివి ఉన్నాయి. అది జగన్ గారు పక్కాగా సీఎం జగనే. అది ఇక్కడ లోకల్లో, లోకల్లో అంటే ఎమ్మెల్యేనా? వెల్లంపల్లి గారు పక్క, కేశినేని నాని గారు కూడా వస్తారు డెఫినెట్లీ. చిన్ని గారు వస్తారని చెప్తున్నారు, చిన్ని గారు అయితే రారండి, కేశినేని నాని గారు వస్తారు. అది చిన్ని గారు వస్తారని చెప్పే వాళ్ళకి మీరేం చెప్తారు? వస్తారని చెప్పానంటే ఎవరు ఆలోచన వాళ్ళకు ఉంటుంది కదా. నా ఆలోచన అయితే కేశినేని నాని గారు వస్తారు ఎంపీ, ఇటైతే వెల్లంపల్లి గారు వస్తారు. అది పథకాలు కూడా అట్లాంటి పథకాలు ఉన్నాయి. ఏ ఇంటికన్నా వెళ్ళండి, ఏ గడపకన్నా వెళ్ళండి, ప్రతి ఆడపిల్ల చెప్పేది ఏంటంటే మాకు పక్కాగా ఇల్లు వచ్చింది, అమ్మఒడి తీసుకున్నాం అని చెప్తున్నారు. మామూలుగా ఆటో వాళ్ళు అయితే మాకు ఆటోకు 10,000 వేస్తున్నారు కదా, వేస్తున్నారు. ఎవరూ పెట్టలేనటువంటి పథకాలు పెట్టారు. కొత్తగా కూడా మేనిఫెస్టివల్ రేపు 27వ తారీఖున రిలీజ్ అవుతుంది. జగన్ గారు ఇంకా మేనిఫెస్టివల్ ఉంది, అది 27వ తారీఖున రిలీజ్ చేస్తున్నారు. కేసీఆర్ నాని గారికి ఆ పాలన కంటే కూడా నేను ఎక్కువ బాగా చేస్తాను జనాలకి అని చెప్పి చిన్ని గారు అంటా ఉన్నారు, మీరేమంటారు? ఏం లేదండి, కేశినేని నాని గారు చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన 2 సార్లు ఎంపీ అయ్యారు కదా, అది ఉన్న గెలిచారు కదా ఆయన. కేశినేని నాని గారు డెఫినెట్లీ చేస్తారు. 135-140 సీట్లు ఎక్కడికి పోవండి జగన్ గారికి. జగనే సీఎం, అందులో మార్పులు చెరుపులు ఏమీ లేవు. నమస్తే. నమస్తే, చెప్పనా. ఈసారి ఎవరు వస్తారు అనుకుంటున్నారు విజయవాడ సెంట్రల్? సెంట్రల్లో బాండమ్మ వస్తాడు, మొత్తం మరి జగనే వస్తాడు. ఇక మిగతా ఎంపీగా, ఎంపీగా కేశినేని నాని వస్తాడు. కేశినేని నాని, ఎందుకని నాని? నానంటే అభివృద్ధి పథకాలు అయ్యన్నా దీంట్లో బాగానే ఉన్నాయి కాబట్టి. వైఎస్ఆర్లో, అదే వైఎస్ఆర్లు, ఎందుకంటే మధ్య తరగతి సామాన్యుడు ఎవరైనా బతకాలంటే దేనికైనా బాగుంటుంది. అది అది అందుగురించి. ఓకే, ఇప్పుడు చిన్ని గారు ఏం చేయలేదా? చిన్ని గారు అంటే మనకు పరిచయం లేదు, ఇప్పుడు తిరగటం లేదు, తెలియదు మనకి. కేసీఆర్ అంటే తెలుసు, అంతకుముందు చేశాడు కాబట్టి.